स्वागतं। ముందుగా హెడ్ లైన్స్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17 18 డివిజనల్లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమం శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ జాతర నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్యాలయంలో జగనన్నకు బలమైన సైనికుడిలా ఎల్లవేళలా ఉంటానంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ కేంద్రం వద్ద తోపులాట నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో బాదురే బాదురు అని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం వెంకటాచలంలో మిన్నంటిన సంబరాలు అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సచివాలయం 3వ బ్లాక్లో రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలోని 5వ బ్లాక్లో రవాణా శాఖ మంత్రిగా పిలిపే విశ్వరూప్ బాధ్యతలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గిరిజన సంక్షేమ శాఖ పీడిక రాజన్న దొర కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనార్థం ఆలయంకు విచ్చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17, 18 డివిజన్లలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని వాలంటీర్లకు పురస్కారాలు అందించిన నగర మేయర్ శ్రీమతి పొట్లూరి శ్రవంతి, జయవర్ధన్ మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వాలంటీర్ల వ్యవస్థతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, కరోనా మహమ్మారి సమయంలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లు నిరంతరం కష్టపడుతున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి వాలంటీర్ సేవా వజ్రమే. ప్రతి ఏటా కొంతమందిని ప్రోత్సహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాలు అందిస్తోందన్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు రూరల్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పై కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, 18వ డివిజన్ అశోక్ కుమార్ నాయుడు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పురస్కారాలు అందచేయడం జరిగింది. ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా అభినందనలు తెలియచేస్తూ, ఈరోజు మనం నిన్న మొన్నటి వరకు పుస్తకాల్లో మాత్రమే చదవడం జరిగింది, ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన అనేదాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనలో ఒకరిని వాలంటీర్గా నియమించి ప్రభుత్వ పథకాలు నేరుగా వారికే చేరే విధంగా ఒక ఇదిని కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసిన పథకాల ద్వారా అనేక పథకాలు కూడా ప్రజల వద్దకి చేరే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ కృషి చేస్తుందని తెలియజేస్తూ, మన నాయకుడిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన ఈ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం చేయాల్సిన మన పైన ఉన్న బాధ్యత ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని శాశ్వత ముఖ్యమంత్రి వర్యులుగా ఉంచే విధంగా మనం కృషి చేయాలని తెలియజేస్తూ, అదే మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కూడా మనం శాశ్వత శాసనసభ్యులుగా ఉంచే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఈరోజు వాలంటీర్ వాలంటీర్లు ఎవరైతే అవార్డ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రియతమ నేత జగన్ మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా చేసి ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన, ప్రతి ఒక్క గడపకు కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి గడపకు చేరే విధంగా ఒక మంచి వ్యవస్థను చేయాలని ఆలోచన చేసి ఈరోజు సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అదేవిధంగా ఏదైతే నమ్మకం ఉంచి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు నిరంతరం కష్టపడుతూ కోవిడ్ టైంలో కానీ మామూలుగా కానీ ప్రతి నెల 1వ తారీఖు పింఛనిచ్చే టైంలో కానీ వీరందరూ కూడా ఎంతో కష్టపడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన జగనన్నకు మంచి పేరు తెచ్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంత మంచి ప్రయత్నాలు చేస్తున్న వాలంటీర్లకి వీళ్ళందరికీ కూడా ఏదో మాటలు చెప్పి పోకుండా వారికి కూడా ఒక గౌరవం ఉండాలా, సమాజంలో వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉండాలా అనే ఉద్దేశంతో ఆయన ఉగాది పురస్కారాలు పెడతా 2వ సంవత్సరం కూడా ఇవన్నీ కూడా సేవా వజ్ర, సేవా మిత్ర ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలతో కొనసాగిస్తున్నారో ఆ ఆశయాల్ని మీరు, మేము, మనమందరం కలిసి ఒక కుటుంబంలాగా ఆంధ్రప్రదేశ్లో మరింత జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా మనందరం కూడా చేయాలని, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే జగనన్న చెప్పాడో కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని వర్గాల్ని సమన్వయంతో అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కింటికి కూడా చేరాలని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కులం, మతం, పార్టీ చూడకుండా ఎక్కడ వారు వీరు అనే తేడా లేకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ కింద కార్యకర్త నుంచి, వాలంటీర్ నుంచి, సచివాలయ సిబ్బంది నుంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి, డివిజన్ కార్పొరేటరు, ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ కలుపుకొని నియోజకవర్గంలో అన్ని సంక్షేమ పథకాలు అందించడంలో కానీ అదేవిధంగా అభివృద్ది పనులు చేయడంలో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం శ్రమిస్తున్న శ్రీధర్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, రాబో 2 సంవత్సరాల్లో కూడా ఇంకెక్కడెక్కడ మిగిలిన్నాయో అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని వీలున్నంత వరకు అవి కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నంలోనే, దాని ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిన్నటి రోజున గొలకందుకూరులో శాసనసభ్యులు సోదరులు శ్రీధర్ రెడ్డి గారు 3వసారి ఈ నియోజకవర్గంలో గడప గడప పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది. ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఇప్పటికే నియోజకవర్గంలో 2 సార్లు పర్యటన గడప గడప చేస్తున్నాం కాబట్టి దాంట్లో చాలా మేరకు కొన్ని చేయగలిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉంటే కూడా అవి కూడా తెలుసుకుని ప్రతి ఇంట్లో కూడా 5 నిమిషాలు కూర్చొని అందరితో మాట్లాడి వారికి ఇంకేమన్నా ఉన్నాయా, స్థానిక నాయకత్వం లోపం, ఎమ్మెల్యే గారి ఆఫీస్ లోపం, ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ, స్థానిక సర్పంచులు కానీ ఎక్కడైనా ప్రజలకు స్పందించకుండా ఉన్నారా, అలా ఉంటే ఇంకేమన్నా ఉంటే అవి కూడా సరిదిద్దుకుని లోపాలన్నీ సరిదిద్దుకుని రాబో 2 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా ప్రజలకు అర్హులైన చేరే విధంగా, అదేవిధంగా అభివృద్ది పనులు మరింత విస్తృతంగా చేసే విధంగా వీటన్నింటిలో భాగమే ఈరోజు నెల్లూరు రూరల్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పాదయాత్ర కూడా చేపట్టారు. దీన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, రాబో రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వాలంటీర్లకు ఇచ్చే ఉగాది పురస్కారాలను పురస్కరించుకుని ఈరోజు మన డివిజన్కి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోదండ రెడ్డి గారికి, అలాగే నగర మేయర్ శ్రీ కోట్లూరి సమంత జయవర్ధన్ గారికి ప్రత్యేక మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈరోజు మొత్తం మా పచ్చిలో డివిజన్కి సంబంధించి 43 పురస్కారాలు రావడం జరిగింది. వజ్ర ఒకటి, మిగతా అన్నీ కూడా సేవా మిత్ర పురస్కారాలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. కరోనా కష్టకాలంలో ఎంతో సేవ చేసి వాళ్ళ విలువలు గుర్తించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇంకా కూడా ఎంతో మంచి ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారు నిత్యం ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద అందుబాటులో ఉంటున్న కోదండ గిరిధర్ రెడ్డి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని నిన్నటి నుంచి మళ్ళీ గొల్లకొండ గురించి స్టార్ట్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆయనకి దేవుడు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎటువంటి కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థని ఇంకా పటిష్టం చేయాలని చెప్పేసి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం వారి అనుబంధ దేవాలయమైన శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామదేవతగా గ్రామాన్ని పట్టణాన్ని ఎటువంటి అంటు రోగాలు ప్రబలకుండా కాపాడామని వేడుకుంటూ ప్రజలు జరుపుకునే జాతర. అటువంటి జాతరను గత కొన్ని సంవత్సరాలుగా కరోనా కారణంగా అవంతరాలు ఎదుర్కోవడంతో జరుపుకోలేకపోయామని ఈ సంవత్సరం భక్తుల సమక్షంలో జాతర జరుపుకోవడం సంతోషంగా ఉందని శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానం ఈవో పెద్దిరాజు, చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. ఈ జాతర అంకురార్పణకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతర అంకురార్పణ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో పెద్దిరాజు, పాలకమండలి సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. సంవత్సరాంతం కూడా ఏదో ఒక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు గ్రామదేవత ముత్యాలమ్మ జాతర ఏర్పాటైంది. గరికితో ప్రారంభమైన ఈ ఉత్సవం ఇప్పుడే సార్ చెప్పినట్టుగా రేపు అన్నదానము, ఎల్లుండి గ్రామోత్సవం, ఈ విధంగా ముత్యాలమ్మ జాతర జరిపి కూడా మనకు కరోనా కారణంగా ఇది 3వ సంవత్సరం. 2 సంవత్సరాలు ఉత్సవాలు జరపలేకున్నాను. ఆ ముత్యాలమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట ఉండాలని చెప్పి మనసావాచ కర్మన కోరుకుంటూ ఈరోజు శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ధర్మకర్తల మండలి, అదేవిధంగా అధికారులు, ఈవో గారు, వారి సిబ్బంది అందరూ కూడా ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. భక్తులందరూ కూడా విరివిరిగా వచ్చి అమ్మవారి యొక్క కృపా కటాక్షలకు పాత్రలు అవ్వాలని చెప్పి, అమ్మగారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ ఓం నమ శివాయ. ఉపాలయమైనటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవం వైభవంగా 3 రోజుల ప్రారంభమైంది. దర్శనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కోరిన కోరికల్ని నెరవేర్చేటటువంటి ఇలవేలుగా అమ్మవారిని గ్రామస్తులందరూ కూడా ఈ కాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక అపారమైనటువంటి నమ్మకంతో భక్తి విశ్వాసాలతో కొలవడం అనేది ఇక్కడ ఆచారంగా ఉంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్యాలయంలో జగనన్నకు బలమైన సైనికుడిలా ఎల్లవేళలా ఉంటానంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా మంత్రిగా నియమించిన కాకాని గోవర్ధన్ రెడ్డి గత 3 సంవత్సరాలుగా నా పట్ల ఎటువంటి ప్రేమను, ఆప్యాయతను, ఆత్మీయత, వాత్సల్యంతో ఎలా వ్యవహరించారో నేను కూడా ఈ 2 సంవత్సరాలు అదే ప్రేమ, అదే ఆప్యాయతతో రెండింతలుగా తీర్చుకుంటానని తెలుపుతున్నాను. నాతో ఎవరైనా స్నేహం చేసినా ప్రేమను, ఆత్మీయతను వ్యక్తం చేస్తాను. అదే ప్రేమను రెట్టింపు తిరిగి ఇస్తానని, జిల్లా మంత్రి విషయంలో కూడా ఇదే జరుగుతుందని నా శైలిలో చెబుతున్నాను. నాకు ప్రతి విషయం గుర్తుంటుందని, ఏ విషయం మర్చిపోను, పనిని తప్పక నెరవేరుస్తాను. ఒక కుటుంబం అన్నాక అనేక విభేదాలు, కలహాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో విభేదాలతో, కలహాలతో జీవనం సాగిస్తుంటారు. ఎవరు అవునన్నా కాదన్నా కాకాని గోవర్ధన్ రెడ్డి మన జిల్లా మంత్రి. జిల్లా ప్రజలతో పాటు టీడీపీ, వైసీపీ, జనసేన అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు, అభిమానులకు కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా మంత్రి అని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయం చెప్పుకుంటే, రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలను పోటీ చేయలేని పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కాదని, తెలుగుదేశం పార్టీ వద్ద భిక్షం అడుక్కునే భిక్ష నాయక్ అని అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని అసెంబ్లీలో పోటీ చేసే ధైర్యం కూడా లేని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వద్ద భిక్షమెత్తుకుని 35 సీట్లు 40 సీట్లకు 2024 సంవత్సరాలు పోటీ చేశారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి సీఎం అభ్యర్థి ఎలా అవుతాడని విమర్శలు సంధించారు. పవన్ కళ్యాణ్కు భిక్ష నాయక్ పేరు కరెక్ట్గా సరిపోతుందని విమర్శించారు. మా నాయకుడు మరియు మా బాస్ జగన్మోహన్ రెడ్డి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఆ బాస్ ఏది చెబితే అదే చేస్తాను. మా బాస్ ఏ పదవి ఇస్తే ఆ పదవిని స్వీకరిస్తానని తెలియజేస్తున్నాను. పై కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి కేబినెట్లో నెల్లూరు జిల్లా నుంచి మొట్టమొదటిసారి ఒక బీసీగా మంత్రిగా నాకు ఇరిగేషన్ శాఖను అప్పగించడం జరిగింది. అది ఒక చరిత్ర. అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి రుణం ఏ జన్మకి కూడా తీర్చుకోలేదు. ఇట్లాంటి జిల్లాలో ఒక యువకుడిగా నాకు అవకాశం ఇవ్వడం అది ఆయనకే చెల్లించి ఆయనకే అంత సాహసం చేయగలడని చెప్పి అనేక సార్లు చెప్పాను. ఆ రోజే మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా 2.5 సంవత్సరం తర్వాత కొంతమందిని మారుస్తాను, పార్టీ బాధ్యతలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. తర్వాత 2.5 సంవత్సరం తర్వాత కూడా ఇంకో 4 నెలలు మా అందరికీ కూడా అవకాశాలు తీసుకుంది. అదే భాగంగా మా అందరినీ కూడా 2024 ఎన్నికలు వస్తున్నాయి. మీ అందరూ కూడా ఎన్నికల్లో మరోసారి అందరూ కూడా ఎవరైతే కీలకంగా ఉన్నారో కొంతమంది అందరూ కూడా పార్టీ బాధ్యతలు తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు నేనైతే కానీ నాన్నని కానీ కన్నోమని కానీ వెళ్ళపల్లిని కానీ వీళ్ళందరూ కూడా సంతోషంగా, ఎందుకంటే పార్టీ బాగుంటే మేము అందరం కూడా బాగుంటాం, ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే మేము అందరం కూడా బాగుంటామని అని నమ్మే వ్యక్తులు మేమందరూ కూడా. ఎప్పుడూ చెప్పాము ఆయనకి సైనికుడిగా పనిచేయటమే మా అందరికీ, మన మంత్రిగా చేసినప్పుడు చెప్పాము, ఈరోజు చెప్తాం, రేపు చెప్తాం, ఎప్పుడైనా మాకు మా శ్వాస ఉన్నంత వరకు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ఆయనకి సైనికుడిగా పనిచేసినంత తృప్తి మాకు ఈ పదవుల్లో ఉండదు. ఇక్కడ తప్పకుండా ఆయన ఏదైతే ఈరోజు చెప్పాడో దానికి అనుకూలంగా అందరం కూడా నడుచుకొని 3 సంవత్సరాల పాటు ఒక గొప్ప శాఖని నాకు అప్పగించడం జరిగింది. ఆయన తప్పకుండా ఆయన్ని ఎక్కడా కూడా ఆయన నమ్మకాన్ని కానీ ఆయన గౌరవాన్ని పెంచేటట్టే అందరూ మంత్రులు కూడా పనిచేశాను. జగన్ అన్న ఎప్పుడు కూడా మా జన్మలో, ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా నేను ఈరోజు ఒక మంత్రి స్థాయి రాష్ట్రంలో గౌరవం వచ్చిందంటే అది ఆయన వల్లే. 2 సార్లు శాసనసభ్యుడిగా ఒక కీలక పోర్ట్ఫోలియో, ఈ జిల్లాలో నుంచి బీసీ మొట్టమొదటి బీసీ మంత్రిగా ఒక చరిత్ర నాకు ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన లేకపోతే మేము లేము. కాబట్టి ఎప్పుడు కూడా మేము మా జన్మాంతం ఆయనకి సైనికులని, ఆయన సేవకులని, ఆయన కోసమే కష్టపడతాం, ఆయన కోసమే ఎప్పుడు ఆయన అధికారంలో ఉండాలి, ఆయన బాగుండాలని పాటుపడే వ్యక్తులు మేము అందరూ కూడా చెప్పడం చేస్తాం. అదే కాకుండా ఈ జిల్లాలో కూడా నాకు సహకరించిన శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు, ప్రసన్న గారు, ప్రతాపన్న గారు, సంజీవన్ గారు, వరప్రసాద్ గారు, అలాగే శేఖరణ గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే నాతో పాటు సోదరులాగా నన్ను ఎప్పుడు కూడా ఆప్యాయంగా చూస్తూ ఎప్పుడు నన్ను ముందు పెట్టి నడిపించిన ఈరోజు లేడు మేకపాటి గౌతమన్న, ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన ఆశిస్తున్నాం, ఆయన ఎప్పటికీ మర్చిపోలేము మేము. 3 సంవత్సరాల పాటు కూడా ఎప్పుడు 2 మంత్రులుగా మేము ఈరోజు కూడా జిల్లాలో చిన్న పొరపచ్చు లేకుండా కూడా కలిసి పనిచేసాము. ఎప్పుడు ఏదన్నా కూడా ముందు నన్ను పెట్టి నడిపించిన వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్న ఈరోజు లేడు ఉంటుంది మా అందరికీ కూడా. అది ఎప్పుడు ఆయన ఎక్కడున్నా ఆయన బాగుంటారా, ఆయన శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు, ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈరోజు నెల్లూరు నగర ప్రజలు నన్ను 2 సార్లు శాసనసభ్యులు చేశారు, మంత్రులు చేశారు. 3 సంవత్సరాల పాటు మంత్రి బాధ్యతలు కావచ్చు, ఇట్లా అన్నిటి వల్ల ముందు నేను తిరుగుతున్నట్టు, ప్రతిరోజు జనాల్లో తిరుగుతున్నట్టు, అందుబాటులో ఉన్నట్టు ఉండలేకపోయినామని. కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాల పాటు ఆడున్న 2 సంవత్సరాలు మళ్ళీ ప్రజల్లోకి దగ్గరగా, మళ్ళీ ప్రతి గడపకి వెళ్ళే విధంగా ఈరోజు మళ్ళీ కూడా ఈ 2 సంవత్సరాల పాటు కూడా నాకు అవకాశం మళ్ళీ వచ్చాను. దీంతో పాటు పార్టీని బలోపేతం చేస్తున్నాను. అది నగర ప్రజలకి, నా కార్యకర్తలకి, నాయకులకు అనుకోరు. ఎందుకంటే వారిలోకి ఎవరిని పంపిస్తాడు? తాను నమ్ముకున్న, తాను నమ్మిన బలమైన సైనికుల్నే యుద్ధానికి పంపిస్తారు ఏ రాజైతే. అట్లాంటి వాళ్ళుగా ఫీల్ అవుతాం మేము. నేనైతే కానీ, నాన్న కానీ, పేరు నాన్న కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఈరోజు రాస్తున్నారు, నూతన మంత్రులు తీసేశారు, ఫీర్స్ అన్నారు. మళ్ళీ చెప్తున్నారు, తగ్గేదేలే. మా వాయిస్, మా రక్ష, మా అటాకింగ్లో అంగుళం కూడా తగ్గదు, ఇంకా డబుల్ బొనాన్సాలో పోతాం. ఇంకా మేము మంత్రులుగా ఉన్నప్పుడు ఎంతో కొంత మాకు ఇది ఉంటుంది, ఇప్పుడు ఏమీ లేదు, డబుల్ ఫోర్స్తో పోతాం. తెలుగుదేశం అయినా, జనసేన ఎవరైనా అటాక్ అయినా కూడా అందరం డబుల్ ఫోర్స్తో వెళ్తాం. మేమందరం కూడా గర్వంగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక పార్టీ బాధ్యత, ఆయన ముఖ్యమంత్రిగా బాగుంటేనే మళ్ళీ మేమందరం కూడా మళ్ళీ మంత్రులుగా మళ్ళీ రాగలుగుతాం. కాబట్టి అట్లాంటి ఒక బాధ్యతని మా అందరి మీద మోపేయడం అంటే మా మీద ఉన్న నమ్మకం అంతలే ఉందబ్బా. 3 సంవత్సరాలు ఆయన పుణ్యమాని, ఆయన ఆశీస్సులతో 3 సంవత్సరాలు మంత్రులు అయిపోయాయి. 2 సంవత్సరాలు కరెక్ట్గా టప్ అని దగ్గరలో 730 రోజులు ఆయన నా కోసం 730 రోజులు ఇవ్వమన్నాడు. 730 రోజులు హ్యాపీగా చేస్తాం, మళ్ళీ సీఎం అని చేసుకుంటాం, మళ్ళీ వస్తాం మంత్రులుగా జగనన్న చెప్పినట్టుగా. అదేముంది, దానికేముంది? కాబట్టి పార్టీ బాధ్యత దాన్ని ఎందుకు ఇది అవ్వాలి అంటే ఏదో రాసినట్టు అయ్యో ఇయ్యో రాసుకున్నాం, రాసుకుంటారు. వాటి గురించి మేము 3 సంవత్సరాలు రాసేరు, ఇప్పుడు రాసేది ఏమన్నా మేమేమన్నా అయ్యో రాసేస్తున్నారు అనుకుంటాం మా అమ్మాయి చేయి మనకు. కాబట్టి ఆ దైవానికి ఎప్పుడూ రుణమే. సైనికులమే సేవకులమే మళ్ళీ 2024 ముఖ్యమంత్రిని చేసుకుంటా మళ్ళీ మీరు చెప్పిన మా బూతుల మంత్రులందరమే ఎవరైతే చేసుకొని చెప్పుకుంటున్నారో వాళ్ళందరమే తూచా తప్పకుండా మళ్ళీ జగనన్న కేబినెట్ లోకి మా దైవంతో మళ్ళీ పనిచేస్తాం మళ్ళీ ఒక 2.5 సంవత్సరాలతో మళ్ళీ వస్తాం మేము జనాలకు మళ్ళీ వస్తాం ఇది ఒక సైకిల్ ఇది ఒక సిస్టమ్ కాబట్టి अंदर की 3 సంవత్సరాల పాటు ప్రెస్ వాళ్ళకి నా గురించి మంచిగా రాసిన వాళ్ళకి నా గురించి పాపం వాళ్ళతో రాసిన వాళ్ళకి నా గురించి వాళ్ళ దీనికోసం రాసిన అందరికీ కూడా ధన్యవాదాలు కాబట్టి అందరికీ కూడా జనాల్లో ఎల్లూరు నగర ప్రజలందరికీ కూడా వాళ్ళు ఎప్పుడు రుణం ఎప్పుడు తీర్చుకోవాలి మళ్ళీ వాళ్ళ గడపకి వచ్చే వారం నుంచే మంచి మొత్తం తీసుకున్నంత 17వ తారీఖు లోపల 17 కానీ 16 కానీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని మళ్ళీ జనాల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని 2 సంవత్సరాల పాటు నిరంతరం నా పాత పద్ధతిలోనే మళ్ళీ జనాల్లో ఉండే కార్యక్రమం చేస్తాను. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న 3 కేంద్రాల వద్ద భక్తుల రద్దీ పెరగడంతో తోపులాట జరిగింది. 2 రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. భక్తుల రద్దీ పెరగడంతో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాలలో తోపులాట జరిగింది. తాము తిరుపతికి చేరుకొని 3-4 రోజులు అవుతుందని టోకెన్లు మాత్రం ఇవ్వడం లేదని భక్తులు వాపోతున్నారు. భోజనం, మంచినీళ్లు వంటి సదుపాయాలు లేక చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇవ్వకపోయినా కనీసం కొండపైకి కూడా అనుమతించట్లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి అనుమతిస్తే తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని వాపోతున్నారు. ఏళ్లుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నామని, గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లోని భగత్ సింగ్ కాలనీ నందు సోమవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు అంటూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాంతర్లను, విసనకర్రలను, కొవ్వొత్తులను, అగ్గిపెట్లను తోపుడు బండ్లో పెట్టుకుని అమ్ముకుంటూ వెళ్లారు. స్థానిక ప్రజలు ఇంట్లోని పాత లైట్లను, ఫ్యాన్లను ఇచ్చి లాంతర్లను తీసుకెళ్లారు. అనంతరం నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ జగన్ రెడ్డి వ్యతిరేక విధానాలు వివరిస్తూ ప్రతి ఇంటికి విసనకర్ర, కొవ్వొత్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం బాదురే బాదురు అని, ఒక్కరు కూడా నోరు తెరిచి అడిగే పరిస్థితిలో లేరని, అందుకే మేమే ప్రజల వద్దకు వస్తున్నామని తెలిపారు. రోజుకు ఎన్నిసార్లు కరెంటు పోతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు బాదురే బాదురు అని ప్రచారం చేసి నేడు తాను ముఖ్యమంత్రి అయ్యాక 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. 3 సంవత్సరాలకు గాను 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి బహుశా చరిత్రలో కూడా ఎవరూ లేరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్లో కూర్చొని పబ్జీ ఆడాలని, ప్రజలతో, ప్రజల ప్రాణాలతో పబ్జీ ఆడొద్దని, పబ్జీలో బొమ్మలతో ఆడుకున్నట్టు ప్రజలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఘనకార్యం చేశారని, జగన్ రెడ్డికి 151 సీట్లు ఇవ్వలేదని, రాజశేఖర్ రెడ్డి లాగా మంచి పనులు చేస్తారని ఇచ్చారని, ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే ఛార్జీలు పెంచి ప్రజలను మరింత కష్టాల్లోకి తోశారని అన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక్క రోడ్డు కూడా వేయకపోగా పెట్రోల్ ధరలో అధికంగా వసూలు చేస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి చేస్తున్న తప్పులను సామాన్య ప్రజలు ప్రశ్నిస్తుంటే వారి సంక్షేమాలను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ప్రజలు భిక్షం వేస్తే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, సామాన్యులని చెప్పి నేడు వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు కోటీశ్వరులుగా మారిపోయారన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని, ఒకసారి మోసపోయింది చాలని, పదే మోసపోవద్దని, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అసహనానికి లోనే జుట్టు పీక్కుంటున్నాడని, అందరి ముందు జుట్టు పీక్కుంటున్నారని, ఎవరూ లేకపోతే ఇంకేం పీక్కునేవారో అర్థం కావడం లేదని ఆశ్చర్యానికి లోనయ్యారు. స్వాతిముత్యంలో కమల్ హాసన్ కంటే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి బాగా నటిస్తున్నారని, శ్రీధర్ రెడ్డి రూరల్ ప్రజలకు చేసిన అన్యాయమే తనకి కూడా జరిగిందని అన్నారు. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులను సంతలో పశువులు కొన్నట్టు కొన్న శ్రీధర్ రెడ్డి నేడు న్యాయం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎన్నో కుటుంబాలను ఏడ్పించి వారి ఉసురు పోసుకొని నేడు మంత్రి పదవి రాలేదని ముండపోపి ఏడ్చినట్లు ఏడుస్తున్నారని అన్నారు. పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, మన్నం పెంచల్ నాయుడు, జలదంకి సుధాకర్, సాబిర్ ఖాన్, గంగాధర్, మాతంగి కృష్ణ, రేవతి, వనజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటశేషయ్య యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కాకాని గోవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. వెంకటశేషయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మా నాయకులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డికి చోటు కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు అండగా ఉండి తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలను అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా ఆయన సారథ్యంలో నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిపించి చరిత్ర సృష్టించిన నాయకుడు గోవర్ధన్ రెడ్డి సారథ్యంలో జిల్లా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా నాయకుడు సర్వేపల్లి ముద్దుబిడ్డ కాకాణి గోవర్ధన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామనవమి సందర్భంగా సీతా సమేత రాములవారి గుడిలో ప్రతి వాడవాడలో శ్రీరామనవమి సంబరాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా వెంకటగిరి బంగారుపేటలోని శ్రీ కోదండ రామస్వామి మందిరం నందు శ్రీరాముని జన్మ నక్షత్రం పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అటుపితప శ్రీరామ మందిరం నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఇదే క్రమంలో దేవస్థానం నిర్వాహకులు యారం శ్రీనివాసులు, ప్రధాన అర్చకులు వెంకటశర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం బంగారుపేట 14 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఉదయం స్వామివారికి సుప్రభాతం, తదుపరి ప్రసాద వినియోగం జరుగుతున్నది. ప్రతి నెల శ్రీ రాముల వారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం నందు కళ్యాణం 5 సంవత్సరాల నుండి ప్రతి నెల పై కార్యక్రమాలన్నీ నిత్యం జరుగుతున్నవి. కావున గ్రామ పుర ప్రజలందరూ, మున్సిపాలిటీ పుర ప్రజలందరూ పై కార్యక్రమాల్లో పాల్గొని కళ్యాణం చేయదలుచుకున్న భక్తులు శ్రీ 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 కోదండరామస్వామి దేవస్థానం పూజలు ఇచ్చేసి పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలేని కోవడమైనది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బంగారుపేట శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానము వారి దేవస్థానము స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా అత్యంత వైభవంగా కోదండరామస్వామి వారి దేవస్థానమునందు కళ్యాణోత్సవ కార్యక్రమము జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తూ శ్రీరామ జై శ్రీరామ. సచివాలయం 3వ బ్లాక్లో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వైఎస్ జగన్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాం, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా, ప్రజలకు మరింత మేలు జరిగేలా మా శాఖ ద్వారా కృషి చేస్తామని తెలిపారు. ओम द्रवंदे राजा वरुणो द्रवं देवो बृहस्पति द्रवंदे इंद्रस्य आग्नस्य राष्ट्रं धारयतां द्रवं तस्मै देवाय ब्रह्मं. సచివాలయంలోని 5వ బ్లాక్లో రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ బాధ్యతలు తీసుకున్నారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత రవాణా శాఖ కమిషనర్ కృష్ణబాబు పుష్పగుచ్చం అందచేయగా మిగిలిన అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని తాను నిలబెడతానని, తనకు కేటాయించిన రవాణా శాఖను అభివృద్ధి పదంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రము ధారయా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు గిరిజన సంక్షేమ శాఖ పీడిక రాజన్న దొర కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి డి బ్రహ్మరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణ అధికారి అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రము అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17, 18 డివిజన్లలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమం. శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ జాతర. నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్యాలయంలో జగనన్నకు బలమైన సైనికుడిలా ఎల్లవేళలా ఉంటానంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం. తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ, కేంద్రం వద్ద తోపులాట. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో బాదురే బాదురు అని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం. వెంకటాచలంలో మిన్నంటిన సంబరాలు. అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. సచివాలయం 3వ బ్లాక్లో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సచివాలయంలోని 5వ బ్లాక్లో రవాణా శాఖ మంత్రిగా పిరిపే విశ్వరూప్ బాధ్యతలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గిరిజన సంక్షేమ శాఖ పీడిక రాజన్న దొర కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనార్థం ఆలయంకు విచ్చేశారు. జైన్ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.